नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिकना अधनी सुलभंग बैठ पड़ा की वेंकटेश्वर स्वामी वारी संबंधी ये देवालयानी दर्शन चुस्को आ देवालय में एला प्रत्येक विधि विधान पाटा परशील हैदराबाद नीचे वरंगल की वे मार्ग में चिलपूर गुट अट्ट उ आ चिलपूर गुटो बुगुल वेंकटेश्वर स्वामी वारी आलय तीव्रम अध तो सतमतमेवरना सर ओसारी चिलपूर गुट बुगुल वेंकटेश्वर स्वामी वारी आलया वेली स्वामीवारी दर्शन चुस्कते अध नीचे चला सुलभंग बैठ पड़ मरी बुगुल वेंकटेश्वर स्वामी वारी आलया प्रत्येक वेंकटेश्वर स्वामी वो तन कल्याण कोसम कुबेर दर धना अगर अच्छे कुबेर की सर समय धना चलोर कुबेर अर्चलेकने बाध तो दिगल तो चिंत तो वेंकटेश्वर स्वामी वारूर गुट दी चिलपूर गुट क्रिंद भाग में आये पादाल मुद्र विचिपे गुट पै भागा वेली अड़ गुहल तपस्सू उ बुगुल अंटे चिंता अर्थम दिगुलन अर्थम वेंकटेश्वर स्वामी वो तन अर्चलेकने बाधो इक्की वी तपस्सुटी स्वयं वेंकटेश्वर स्वामी वे अधो आलय क्षेत्रा की वचार काबट्टी एवरना सर तीव्रमेंट अधलवा इकड बुगुल वेंकटेश्वर स्वामी वारी आलया वेली स्वामीवारी दर्शन चुस्कते अध नीचे सुलभंग बैठ पड़ सुमार 1400 संवत्सराल कृतम तानु इकड़ वेलिसी उन्ना वेंकटेश्वर स्वामी वारु महर्षुलकु तेलियजेप्पारु अप्पटी नुंची ई क्षेत्रं वेलुगुलोकी वच्चिंदी ई क्षेत्रानिकी मीरु वेल्लिनप्पुडु आ गुट्ट क्रिंदि भागंलो स्वामीवारी पादाल मुद्रलु मीकु कनिपिस्तायि दाने पादाल गुंडु अने पेरुतो पिलुस्तारु स्वामीवारी पादाल मुद्रलु एर्पडिनप्पुडे अक्कड ओक अद्भुतमैनटुवंटि अखंड दीपं वेलिसिंदि अंदुके తీవ్రమైన అప్పుల బాధలు ఉన్న వాళ్ళెవరైనా సరే ఆ అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఈ గుట్ట దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆలయానికి వచ్చినప్పుడు పాదాల గుండు దగ్గర ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకొని అఖండ దీపంలో నూనె పోయాలి అక్కడ ఉన్న అఖండ దీపంలో నూనె పోసినట్లయితే ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా వాటి నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు ఈ పాదాల ముద్రలు ఉన్న చోటే పాదాల గుండు దగ్గరే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకోవచ్చు అలాగే కొండ పైభాగంలో కూడా స్వామివారి తపస్సు చేసుకునే చోట ఇంకొక ఆలయం ఉంది ఆ ఆలయాన్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చిల్పూరు గుట్ట గుబుల్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దీనే బుగుల్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు పాదాల గుండు దగ్గర స్వామివారి విగ్రహాన్ని దర్శనం చేసుకొని అఖండ దీపంలో నూనె పోసిన తర్వాత మెట్ల ద్వారా కొండ పైకి వెళ్ళండి కొండ పైన ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోండి మెట్లు ఎక్కి మీరు వెళ్ళేటప్పుడు మీకు నామాలతో ఉన్నటువంటి ఒక రాయి కనిపిస్తుంది ఆ రాయి దగ్గర హనుమంతుల వారి విగ్రహాన్ని మీరు చూడొచ్చు ఈ హనుమంతుల వారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఆ హనుమంతుల వారి విగ్రహం మీకు కనిపించగానే మీ దగ్గర ఉన్నటువంటి ఒక రూపాయి నాణాన్ని ఆ విగ్రహానికి అతికించండి ఆ నాణం వెంటనే అతుక్కుంటే మీకున్న ఎలాంటి సమస్య అయినా సరే తొందరలోనే తొలగింపజేసుకోవచ్చని ఈ ఆలయ స్థల పురాణం తెలియజేస్తుంది కాబట్టి మీరు పాదాల గుండు దగ్గరికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని అఖండ దీపంలో నూనె పోసిన తర్వాత మెట్లు ఎక్కుతూ వెళ్లి నామాలు ఉన్నటువంటి ఆ రాయి సమీపంలో ఉన్న హనుమంతుల వారి విగ్రహానికి ఒక రూపాయి నాణాన్ని అతికించండి ఆ నాణం అతుక్కునేలాగా చేయండి మీకున్నటువంటి కోరికలన్నీ తొందరలోనే నెరవేరుతాయని ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివలింగ రూప వైభవం ఏంటో శివలింగ రూపంలో ఉన్న ఈశ్వరుని బ్రహ్మ విష్ణుమూర్తి ఎలా పూజించారో ఎలా ఆరాధించారో ఆ విశేషాంశాల గురించి తెలుసుకుందాం నమస్కారం ఇప్పుడు వీళ్ళు పిల్లల కంటే కృష్ణుని ఎక్కువ ప్రేమిస్తున్నారని అర్థం ఏమిటి అంటే ఎవడు ఆత్మగా అందరిలో ఉన్నాడో అతడే కృష్ణుడై వచ్చాడు గనక ప్రతివారికి పిల్లల కంటే ప్రియమైన వస్తువు ఆత్మయే గనక
కృష్ణుని పై అంత ప్రేమ ఉన్నది. దీని బట్టి కృష్ణుడు అంటే ఏమిటో అర్థమైందా? కృష్ణుడు సర్వజీవులకి ఆత్మ, అంతర్యామి. ఇలాంటి అవతారం మరొకటిందా చెప్పండి? పరమాత్మ తత్వం ఏమిటో చూపించిన కృష్ణుడి తర్వాత మళ్ళీ అలాంటి స్వరూపం ఎప్పటి వరకు భూమి మీదకి రాలేదు, రాదు కూడా. కృష్ణుడు లాంటిది అప్పుడు ముందు లేదు, వెనక లేదు. కృష్ణుడు కృష్ణుడే, పరిపూర్ణ బ్రహ్మతత్వం అది. అసలు పరమాత్మ అంటే ఏమిటో అర్థమైతే కదా కృష్ణుడు గొప్పతనం తెలుస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పబడుతున్న తత్వం ఇది. అందుకే సర్వేషాం భూతానాం నృప స్వాత్మైవ వల్లభః. స్వాత్మ ఏవ వల్లభః సర్వేషాం భూతానాం. సర్వ ప్రాణికోటికి తమ ఆత్మయే ప్రియమైన వస్తువు. అది ప్రేయ పుత్రాత్ ప్రేయ విత్తాత్. అది పుత్రుడు కంటే, విత్తము కంటే కూడా ఆత్మయే గొప్పది. ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలని తాపత్రయపడిపోయి సర్వం త్యాగం చేసి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కూల్చేయాలా, నిన్ను కూల్చేయాలంటే ఏమంటావు? కూల్చుది, ఇల్లు కూల్చుదని అనుమతులు బతికించంటావు. ఎందుకు? ఇతరే పత్యవిత్తాద్యాత్ తద్వల్లభతయైవహి. ఈ మాటని భగవత్పాదుల వారు చెప్తూ, ప్రేయ పుత్రాద్విత్తాత్ ప్రేయోన్యస్మాచ్చ సర్వస్మాత్ అంతరతరయదాత్మేత్యుపనిషద సత్యతాభిహితి. ఇప్పుడు మరొక ఉపనిషద్ వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది. కనుక దీన్ని బట్టి కృష్ణుడు సర్వభూతములకు అంతర్యామి అయి ఆత్మయ్యి ఉన్నవాడెవడో అతడే శ్రీకృష్ణుడు. ఆత్మగా ఉన్నటువంటి వాడు కృష్ణుడిగా అవతరించినప్పుడు కూడా తత్స్వభావం ఏమాత్రం తగ్గలేదు. తనకు తన పరమాత్మ భావానికి ఇసుమంత కూడా లోటు రానివ్వకుండా భూమి మీద సంచరించిన ఒకే ఒక్క అవతారం శ్రీకృష్ణావతారం మాత్రమే. అందుకే దాన్ని పరిపూర్ణావతారం అని మనం పేర్కొన్నాం. ఈ విధంగా కృష్ణతత్వాన్ని అంత చక్కగా చెప్పి తాదాత్మ్యం చెంది ఒక మాట అంటున్నాడు. ఎవరైతే ఈ లీలని ప్రత్యేకంగా శ్రద్ధాభక్తులతో వింటారో, అంటే భగవంతుడు అనేకములుగా మారడం, సంవత్సరం పాటు సంచరించడం, అటుపై బ్రహ్మదేవుడు చేసిన గొప్ప స్తోత్రం, దీనితో సహా ఈ లీలని ఎవరు అనుసంధానం చేస్తారో ఆ మానవుడు చతుర్విధ పురుషార్థాలని తప్పకుండా పొందుతాడు అన్నారు. దీన్ని బట్టి కృష్ణకథ చెప్పుకోవడం అనే నెపంతో మనందరం ఒక అనుష్ఠానం చేసుకుని వాటి ఫలితాలు పొందబోతున్నాం అనే విషయం గ్రహించుతున్నాం. అటుపై స్వామి యొక్క లీలల్లో మరొక దివ్యమైన లీలలోకి ప్రవేశిస్తున్నాం. ఒక్కొక్క లీల ఆయన్ని మరింత దగ్గర చేస్తుంది మనకి. అలాగే ఒక్కొక్క లీలతో ఆయనకి దగ్గర కాబోతున్న వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళతో పాటు మనం దగ్గర అవుదాం. ఏవం స భగవాన్ కృష్ణో బృందావన చర క్వచిత్ యయౌ రామమృతే రాజన్ కాళిందీం సఖభిర్వృత. ఒకసారి మళ్ళీ ఏకదా అన్నట్టుగా కృష్ణ భగవానుడు బృందావనంలో సంచరిస్తూ కొద్దిమంది గోప బాలకులతో యమునా నది తీరానికి వెళ్ళాడు. అప్పుడు బలరాముడు ఆ పక్కన లేడు. అక్కడ కొన్ని ఆవులు కూడా ఉన్నాయి. ఈ ఆవులు ఆ గోప బాలకులు కృష్ణుడితో పాటు కూర్చున్నారు. ఆ సమయంలో దప్పికతో ఆ గోపాలకులు గోవులు కూడా ఆ మడుగు దగ్గర ఉన్నటువంటి, అంటే యమునకు సంబంధించినటువంటి ఆ మడుగు దగ్గర నీళ్లు తాగుదామని వెళ్ళి ఆ నీరు తాగి వెంటనే మరణించారు ఒడ్డునే. కృష్ణ పరమాత్మ చూశాడు. చూసిన వెంటనే ఇక్షయామృతవర్షిణ్యా స్వనాథాన్ సమజీవయత్. ఒక్కసారి వారి వైపు చూసేట, చూసిన వెంటనే కన్నుల నుంచి అమృత కిరణములు ప్రసరించి వాళ్ళు ఒక్కసారి బ్రతికి కూర్చున్నారు. దీన్ని బట్టి కృష్ణావతారం యొక్క గొప్పతనం చూడాలి. కృష్ణుడు గురించి మరొక మాట అమృతావతారం. శ్రవణమనో నయనామృతావతార అన్నారు నీలాసుకులు వారు. అంటే అవునండి, వింటూ ఉంటే అమృతంలా ఉందండి. నిజమే, వింటూ ఉంటే అమృతం, చూస్తూ ఉంటే అమృతం, భావిస్తూ ఉంటే మరీ మరీ అమృతం. అదే కృష్ణ కథామృతం. కానీ అమృతం అంటే నాశరహితమైన తత్వం. అది కృష్ణుడి యొక్క శరీరమంతా ఉందండి. కృష్ణుడి స్పర్శ, కృష్ణుని చూపు, కృష్ణుని తాకి మనల్ని తాకిన గాలి కూడా అమృతమే. అది కృష్ణావతారం యొక్క గొప్పతనం. ఆయన అమృత విగ్రహుడు, సుధామయ స్వరూపం స్వామివారి. అందుకే వాళ్ళని చూడగానే బ్రతికి కూర్చున్నట్ట. ఎందుకంటే స్వనాథాన్ అది చమత్కారం అండి. అందరినీ బతికించేస్తాడా? తననే దిక్కై భావించేవారు గనక అన్నాడు ఇక్కడ. అంటే ఆయనే దిక్కుని ఎవడు జీవిస్తాడో వాడిని ఆయన కనిపెట్టుకుంటాడు. అది అందుకని మరణిస్తున్నానని బతికించే అనలేదు వాళ్ళు. తాను బతికించాడు అంతే. ఎందువల్ల? తానే దిక్కుగా బ్రతుకుతున్న వాళ్ళు, వాళ్ళు అడగకపోయినా వాళ్ళు గమనించుకుంటాడండి ఇది. అందుకే ఒక్కసారి కృష్ణుడిని ఆశ్రయిస్తే ఏ సుఖమో ఏ దుఃఖమో మనకు తెలియదు, ఆయన గమనించుకుంటాడని తెలిస్తే చాలు ఇక్కడ. అందుకే స్వనాథాన్ తననే ప్రభువుగా భావించిన వారిని వెంటనే చూపుతో బ్రతికించాడు స్వామివారు. అయితే వాళ్ళు లేచి కూర్చుని మురిసిపోయారు. కానీ ఇప్పుడు ఆయన సంకల్పం ఆ మొత్తం ఆ నీటిని శుద్ధి చేయదలుచుకున్నాడు. విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభు. కృష్ణ శబ్దం ఎన్ని మార్లు అంటే అంత ఆనందం వాళ్ళకి. కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభు అంటే కృష్ణ సర్పము, అంటే నల్లపాము చేత
దూషితమైన కృష్ణాం అంటే యమునను, యమునకు మరో పేరు కృష్ణ. కృష్ణ అంటే నలుపు, కృష్ణాహి అంటే నల్ల సర్పం. నల్లపాము చేత దూషితమైన నల్ల నదిని శుద్ధి చేయాలని అనుకున్నాడయ్యా నల్లవాడు అన్నారు ఇక్కడ. అలా అనుకుని ఇప్పుడు అద్భుతమైన శ్లోకాన్ని చెప్తున్నాడు సుఖయోగీంద్రుడు. తం చండవేగ విష విద్యమవేక్షతేన దుష్టాం నదీంచ ఖల సంయమనావతార కృష్ణ కదంబ మధురుయ్యతతోతి తుంగం ఆస్ఫోట్య గాఢరసనోన్యపతద్విశోదే. ఖల సంయమనావతార, చాలా అద్భుతమైన మాట. పైగా తస్యాగ విశుద్ధిమన్విచ్ఛన్ మరొక మాట, అంటే జలాలను శుద్ధి చేయాలనుకున్నాడు, విశుద్ధి చేయాలనుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. పరిసరాలు ప్రకృతి శుభ్రంగా ఉండాలనుకోవడం అనేది గొప్ప లక్షణం. అది కృష్ణ పరమాత్మే చూపిస్తున్నాడు. అసలు మన వేద పురాణాలన్నీ పర్యావరణ స్వచ్ఛత గురించే చెప్తూ ఉంటాయి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ నీటిని శుద్ధి చేయాలని సంకల్పించుకున్నవాడై ఒక్కసారి దుముకాడు అడుగులో. ఎంత దుముకాడంటే ఆ వేగం దుముకగానే జలములు అంత ఎత్తుకు ఎగిరేటండి, 8 ధనుస్సులు ఎత్తుకు ఎగిరే అన్నాడు ఇక్కడ. అంటే అంత కలవరపాటు పెడితే కానీ లోపలన్న పాము రాదు. దుముకుతున్న కృష్ణ పరమాత్మను ఒక్కసారి ధ్యానిద్దాం. ఆ మూర్తిని ఒకసారి తలంచుకుంటే వదలలేవండి. అలాంటి మూర్తి, ఇది ఒక అందమైన మూర్తి. ఇంతవరకు మూర్తిని చూశారుగా చల్లి ముద్ద పట్టుకున్నవాడు, ఇప్పుడు ఈ మూర్తిని చూడాలి. కటిచేలంబు బిగించి పించమున చక్కన్ కొప్పు సంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి తత్కుట శాఖాగ్రము మీద నుండి యురికెన్. కటి చేలంబు బిగించి, ఆ నడుము కట్టుకున్న వస్త్రాన్ని మరోసారి గట్టిగా బిగించాడు. కటి చేలంబు బిగించి పించమున చక్కన్ కొప్పు బంధించి, దుముకుతున్నప్పుడు కూడా అలంకారమే. పించమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి జబ్బ జరుచుకున్నట్ట చరణ ద్వంద్వంబు కీలించి రెండు పాదముల దగ్గర తెచ్చుకున్నాడు. తత్కుట శాఖాగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్ తటముల్ మ్రోజ హృదంబులో గుబగుభద్వానంబనూనంబుగన్. గోపాల సింహం దుముకుతున్నది. అలా దుముకుతున్న కృష్ణ పరమాత్మని చూసి, స్వామి ఒక మడుగులో ఒక సర్పం 101 తలకాయలతో విషం చేసింది, కానీ నా బ్రతుకు అనే జలాశయాన్ని నా మనస్సు అనే విష సర్పం మొత్తం విషమయం చేసిందయ్యా, నువ్వు ఒక్కసారి దుమికి శుద్ధి చెయ్యవయ్యా అని పిలవాలండి స్వామివారిని మనం ఇక్కడ. అందుకే విశుద్ధి చేసే కల సంయమనావతారాన్ని మన హృదయంలో దుమకమని పిలవాలి. ఆ పిలుపుకి మూర్తి చాలా చక్కగా ఉన్నది. పైగా ఒక మాట అంటారు ఇక్కడ, స్వామి యొక్క చరణస్పర్శకు నోచుకుని దానికి తగ్గ తపస్సు పూర్వజన్మలో చేసినటువంటి కదంబ భూజము అన్నారు ఇక్కడ. అంటే దాని మీద స్వామి ఎక్కాడు, ఆ కదంబపు చెట్టు మీదే. ఏంటి అక్కడే ఎందుకు పుట్టాలి ఆ చెట్టు అంటే, స్వామి పాదం తాకాలి అని గత జన్మల్లో తపస్సు చేసిన ఒకనొక తపస్వి ఆ తప ఫలంగా ఆ కదంబ వృక్షంగా మారేట. అంటే కృష్ణావతారంలో ఆయన స్పర్శ పొందాలంటే గడ్డిపరకకు కూడా పూర్వజన్మ తపస్సు ఉండవలసినదే. నేటికి బృందావనంలో అక్కడుండిపోయిన చెట్లు పుణ్యములు, ఎందుకంటే నేటికి బృందావనం కృష్ణధామం. అక్కడ మట్టిలో కూరుకుపోవాలంటే ఆ చెట్లకు ఎంత పుణ్యం ఉండాలండి, ఎందుకంటే శాశ్వత మోక్షధామమైనటువంటి బృందావనంలో ఉన్నావి ఇక్కడ. మరి కృష్ణుడు అక్కడ నడయాడుతూ ఉన్నప్పుడు ఎన్ని పుణ్యాలు చేసుకోవాలో. అందుకే బృందావనంలో గోవులు గోపకులు గోపికలే కాదు, అక్కడ పుట్టిన గడ్డి పరక కూడా కృష్ణ స్పర్శతో కృష్ణుడు మించి వచ్చిన గాలి పీల్చి ముక్తి పొందిందండి. అది దాని యొక్క గొప్పతనం. అందుకే ఆ మాటను అక్కడ మెరిపించేలా సుఖయోగీంద్రుడు చెప్తున్నాడు. అలాంటి చెట్టు మీద ఎక్కి అలా దూకుతున్నటువంటి కృష్ణ పరమాత్మకి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం యహకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తముప నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆదివారం, సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:50, తిథి త్రయోదశి రాత్రి 12:56 వరకు, నక్షత్రం జ్యేష్ఠ సాయంకాలం 5:28 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు, అమృతకాలం ఉదయం 8:19 నుంచి 9:58 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:00. విశేషం ఏంటంటే ఆదివారం ఆరోగ్యప్రదం, ఆదివారం నాడు ఔషధ దానం చేయడం ఇంకా మంచిది. అందులోనూ మనకు అమృతకాలంలో శుభ సమయం కూడా వచ్చింది కాబట్టి ఈరోజు ఉదయం 9:00 ప్రాంతంలో మనం అనారోగ్యవంతులై ఉండి మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులను అందించడం ద్వారా, వారిలో ధైర్యాన్ని నింపడం ద్వారా, బతుకుతాము అనే ఆ ఆశ చిగురింప చేయడం ద్వారా మనకు, మన బంధువర్గీయులకు కూడా ఆరోగ్యము, అలాగే ఉత్తేజము, ఉత్సాహము, మానసిక శక్తి ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు ప్రదోషం ఉంది, ఆదివారం ఉంది. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయాలి, మధ్యాహ్నపు వేళ నీరు కలపకుండా ఆవు పాలతో పడినటువంటి పాయసాన్ని నివేదన చేస్తూ ఆ సూర్యనారాయణ స్వామిని ఆరాధించుకోవాలి. నూనె పదార్థాలు తినకూడదు, ఒకపూటే భోజనం చేయాలి, రెండో పూట ఫలహారం మాత్రమే చేయాలి. ఆ విధంగా ఆచరించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాల వేడు సూర్యాస్తమైన తర్వాత కేజింపావు గోధుమలతో కనుక ఆయన్ని ఆరాధించినట్లయితే ఆరోగ్యం బాగా వృద్ధి చెందుతుంది. ఆ గోధుమలను ఆవులకు పెట్టేయాలి. ఉత్తమ సంతాన లబ్ధి కోసం తామెంత బరువు ఉన్నారో అన్ని కేజీలు గోధుమలు శంకరుణ్ణి ఆరాధన చేయడానికి ప్రదోష సమయాన్ని వినియోగించుకుని, అంటే ఆదివారం ప్రదోషం వినియోగించుకుని ఆ గోధుమలతో శివుని యొక్క మంత్రాలతో హోమాన్ని ఆచరించినట్లయితే ఉత్తమ సంతానం కలుగుతుంది. దానివలన సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది, తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. ఈ గోధుమలతో శివుణ్ణి ఆరాధించడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, సజ్జనులు అవుతారు, మంచివారుగా ప్రసిద్ధి పొందుతారు. నేటి ఆణిమత్యాలు భయం ఎప్పుడు జరగబోయే పరిణామాలు తలుచుకుంటేనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడూ ఊహాజనితమే కదా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః. నీతిమాల గ్రంథంలో గురు శిష్య సంబంధాలను గురించినటువంటి సూక్తులను చెప్పుకుంటూ వస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. గురువులకి శిష్యులకి ఉండే సంబంధం మధ్యలో ధనానికి ప్రవేశం ఉండవచ్చునా ఉండకూడదా అని ఒక విచికిత్స. పూర్వకాలంలో గురుదక్షిణ అనేది ఉండేది కదండి, ఈ రోజుల్లో దాన్నే ఫీజు రూపంలో తీసుకుంటున్నారు, తప్పేమిటి అని దాని మించి వచ్చేటువంటి ఒక కొత్త ప్రశ్న. ఇటువంటి విచికిత్సలకు సమాధానంగా వారు మనకి ఒక చిన్న సూక్తి అందిస్తున్నారు. నిర్ణీయతే లౌకిక బోధనేషు మిథస్సుఖార్థ గురుదక్షిణాస పరాసు విద్యాసుతు సాధనాత్వశ్రమోత్సుకత్వం గురుదక్షిణోక్త. ఇది లౌకిక విద్యలకి పారమార్థిక విద్యలకి విభాగం చేసి గురుదక్షిణా విధానాన్ని సూచన చేస్తున్నటువంటి సూక్తి. పూర్వకాలంలో భారతీయ విద్యా విధానంలో పరావిద్య అపరావిద్య అని రెండు భాగాలు ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా అపరావిద్యను చెప్పే సమయంలోనే
పరావిద్యలోకి ఎక్కడానికి కావలసినటువంటి సోపాన పరంపరను దాంట్లోనే అంతర్లీనంగా అట్టిపెట్టడం అనేది మన విద్యా విధానం యొక్క లక్షణం. అందుచేత మనం ఇవాళ పెట్టుకున్నటువంటి గురుదక్షిణ ఏ రూపంగా పెట్టాం? మిథస్సుఖార్థ. ఇటు ఫీజు ఇచ్చేవాళ్ళకి, ఫీజు పుచ్చుకునే వాళ్ళకి ఇద్దరికీ సుఖంగా ఉండాలి. పూర్వకాలంలో పాఠశాల నిర్వాహకుడు ఒకడు, బోధించేటువంటి గురువు ఒకడు వేరుగా ఉండే సన్నివేశం ఎక్కువగా ఉండేది కాదు. ఇవాళ పాఠశాల నిర్వాహకులు వేరు, పాఠాలు చెప్పేటువంటి గురువులు వేరు. అంచేత శిష్యుల దగ్గర నుంచి వాళ్ళకి దక్షిణ సంక్రమించాలంటే ఒక సుఖమైనటువంటి విధానం ఉండాలి. అంచేత మిథస్సుఖార్థ, పరస్పర సౌకర్యం కోసంగా ఇవాళ ఫీజు అనేటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. పూర్వకాలంలో ఇంత ఇస్తానని మాట్లాడుకోవడం కానీ, ఇంత ఇమ్మని అడగడం కానీ రెండూ ఉండేవి కావు. చెప్పడమే, అయితే చెప్పేందుకు ఏం కావాలి? సాధనశ్రమోత్సుకత్వం ఉండాలి. పరవిద్య అయినా సరే, అపరవిద్య అయినా సరే, వీడు ఆ విద్యను సాధించడానికి ఏ శ్రమపడాలో ఆ శ్రమపడేందుకు ఉత్సాహం ఉండాలి వీడికి. ఒక గణిత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే కూర్చుని కష్టపడి లెక్కలు చేసేటువంటి సామర్థ్యం, దానికి కావాల్సిన ఓపిక ఉండాలి. అలాగే ఒక వేదాంత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే దానికి కావాల్సినటువంటి సమాధి సంపత్తిని సాధించేటువంటి ఆ సామర్థ్యం, దానికి కావాల్సిన ఉత్సాహం ఉండాలి. కనుక పరవిద్య అయినా సరే, అపరవిద్య అయినా సరే కూడా ఆ సాధనాత్వ శ్రమోత్సుకత్వం అనేది పూర్వం ప్రధాన లక్షణంగా ఉండేది. అపర విద్యల్లో విద్యంతా సాధన అయిపోయిన తర్వాత తీసుకుంటే ఆ గురువుకి శిష్యుడికి కనుక సంబంధం అంటే శిష్యుడు స్వయంగా ఐచ్ఛికంగా ఏదన్నా ఇచ్చినట్టయితే గురువు తీసుకోవడం, ఒకప్పుడు గురువుగారే సూచన చేయటం, ఇవన్నీ ఉండేవి. ఉదాహరణకి ఆ రఘువంశంలో కౌచుడు కథ చెప్పాడు. కౌచుడు 14 విద్యలు నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర. నేర్చుకుంటే మీకు ఏదైనా దక్షిణ ఇస్తానండి అన్నాడు. ఏమక్కర్లేదు పోరా అన్నాడు ఆయన. ఆయన పట్టుబట్టాడు. ఈయన సరదా కోసం 14 విద్యలు నేర్చుకున్నావు కనుక 14 కోట్లు ఇచ్చేయరా అన్నాడు. 14 కోట్లు ఎక్కడ చేస్తాడు వాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రఘుమహారాజు గారి దగ్గరికి. ఆ సమయానికి అప్పటికే సర్వస్వ దక్షిణాకమైనటువంటి విశ్వజిద్యాగాన్ని చేసి రఘుమహారాజు గారు మట్టి పాత్రలతో ఉండు తింటున్నాడు, ముంతలతో. అటువంటి పరిస్థితిలో రాజుగారి దగ్గరికి ఈయన అతిథి వెళ్ళాడు. కుర్రవాడు విద్యార్థి, కొత్తగా విద్య పూర్తి చేసుకున్నవాడు. ఎందుకోసం వచ్చారండి అన్నాడు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా వెళ్ళటానికి వీల్లేదు, మీరు వచ్చి ఎందుకు వచ్చారో చెప్పవలసిందే అని పట్టుబట్టాడు మట్టి పాత్రలతో వండుకుంటున్నాడు రాజుగారు. అయ్యా, మా అబద్ధం చెప్పకూడదు, కానీ వచ్చిన పని ఇది, మీ పరిస్థితి చూస్తే మిమ్మల్ని అడిగే పరిస్థితి కాదు, నేను వెళ్ళిపోతా అన్నాడు. అలా కాదండి, ఒక్కరోజు సమయం నాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు రాత్రి ధ్యానం చేసి ఆ కుబేరుణ్ణి గురించి అస్త్రసంధానం చేసేటప్పటికి ఆ కుబేరుడు ఆయన కనకవర్షం కురిపించాడు. ఎంత పడ్డదో లెక్కలేదు, బళ్ళు నిండిపోయినాయి. మొత్తం తీసుకోమంటాడు రాజుగారు. నాకు మొత్తం వద్దు, సరిగ్గా 14 కోట్లే లెక్కబెట్టు, 150 పైసలు ఎక్కువ ఉంటాను వీలేదంటాడు ఈ కుష్ఠుడుగా. దీన్ని బట్టి తెలుస్తోంది, శిష్యుడికి కానీ గురువుకి కానీ ధనం మీద ఆసక్తి కాదు, ఆవశ్యకతను బట్టి ఎంత కావాలో అంతే పుచ్చుకోవటం. ప్రధానమైన దక్షిణ ఏది అంటే సాధనాత్వ శ్రమోత్సుకత్వం. ఏ విద్యను నేర్చుకుంటున్నామో దాన్ని సాధించాలనేటువంటి ఆ ఉత్సాహం, పట్టుదల, దీక్ష, అదే నిజమైన గురుదక్షిణ అనే ధర్మ సూక్ష్మాన్ని మనకు దీంట్లో అందిస్తున్నారు. అటువంటి దీక్ష మన విద్యార్థులందరికీ సంక్రమించుగాక. జయ గురుదత్త. అసలు లోకంలో చంద్రే లక్ష్మి, చంద్రుడు అంటే వెన్నెల, అలాగే ప్రభా సూర్య, సూర్యుడు అంటే కాంతి. త్రైచానుత్తమం యశాహ, నువ్వు రాముడు అన్న మాటకు అర్థం ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినవాడు, ఎన్నడూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టనివాడు. ఎవడో ఒక్క దుర్మార్గుడన్నయ్యా, లోకమంతా నీ జోలికి రాలేదు. ఒకే ఒక్క దుర్మార్గుడు నీ భార్యని అపహరించగలిగినంత దుస్సాహసం చేశాడు అన్నయ్య, ఓర్పు పట్టు. ఆ దుర్మార్గుడెవరో వెతికి పట్టుకుందాం, నీ బాణముల పరంపర నుంచి తప్పుకోగలరా? ఓర్పు పట్టన్నయ్య. లేనినాడు అయోగ్యుడైన రాముడికి ఇన్ని అస్త్రములను ఇచ్చారు వశిష్ఠ విశ్వామిత్రులు. తన స్వార్థం కోసం లోకాలని పడగొట్టాడు అని అంటే పాఠం చెప్పిన గురువు గారికి అపకీర్తన్నయ్య అన్నాడు. వెంటనే రాముడు, నువ్వు చెప్పింది సత్యం రా తమ్ముడా, నేను ఈ లోకములను బాధించను, పద సీతమ్మను అన్వేషిద్దాం అన్నాడు.
అంత ధర్మాన్ని పట్టుకున్న రాముడికి ఒరిపిడి వచ్చిందా లేదా, కష్టం వచ్చిందా లేదా రామాయణంలో? కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మము రక్షిస్తుందన్న నమ్మకం మనిషి కలిగి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. నిచ్చెన ఒకటో మెట్టు మీద ఉన్నవాడు జారిపోయాడు అనుకోండి, ఏమవదు, అక్కడే జారి నేల మీద ఉంచుకుంటాడు. కానీ 100 మెట్లున్న నిచ్చెనకి 99వ మెట్టు వరకు ఎక్కినవాడు కానీ జారాడు అనుకోండి, వాడు చాలా ప్రమాదానికి లోనవుతాడు. ఎంత పైకెక్కాడో అంత జాగ్రత్తగా ఉండాలి ధర్మానుష్ఠానంలో. అలా ఉండడం మన చేతిలో ఉండే అవకాశం కాదు. ఆ భగవతి పాదములు పట్టుకుంటే ఆ నిష్ట ఆవిడిస్తుంది, ఆ నిగ్రహాన్ని ఆవిడిస్తుంది. అది గొప్పతనం. ధర్మము నుండి విచలితుడు కాకుండా నిలబడగలగాలి. అలా నిలబడగలగాలి అంటే తాత్కాలికమైనటువంటి ప్రలోభమునకు, కంటి ముందుకొచ్చినటువంటి అవకాశమునకు వశపడకుండా ధర్మం కోసం నిలబడగలగాలి. అది ఉరిపిడిని తట్టుకోవడం అంటారు. ఆ తట్టుకోగలిగిన ప్రజ్ఞ అంత తేలిక కాదు. ధర్మము గొప్పది అని నిలబడగలగాలి అంటే, ఆ ఉరిపిడిని తట్టుకోవాలి అంటే దానికి తిరుగులేని నమ్మకం ఉండాలి శాస్త్రం మీద. అది భక్తి. అది త్యాగరాజస్వామి చేసిన కీర్తన, రామనామమనే ఘనకంచుకమును అని రామభక్తి అనే వరఖడ్గమిడి అని అడుగుతారు. రామా నాకు అవి ఇప్పించవయా, అప్పుడు నేను లోకంలో యుద్ధానికి వెళ్ళగలుగుతాను, నన్నెవరూ ఏం చెయ్యలేరు. రామ నీ అనుగ్రహము లేని నాడు నేను ధర్మమునందు ఉంచుకోలేను. ఎంత గొప్పవాడు కూడా ఎక్కడో అక్కడ నిష్ట తప్పి జారిపోతాడు. అలా జారిపోకుండా నిలబడగలగాలి అంటే, ఆ ఒరిపిడిని తట్టుకోగలగాలి అంటే, శ్రద్ధని పొంది ఉండాలి అంటే, సనాతన ధర్మమునందు అది ఇవ్వగలిగినటువంటి స్వరూపం ఒకటి ఉన్నది. ఎవరు ఆమె అంటే ధర్మిణి, ధర్మవర్ధిని, ఆ తల్లి. అంటే మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అన్నపూర్ణ అంటే కేవలము అన్నం ఒక్కటి పెట్టేటటువంటి తల్లి మాత్రమే కాదు. ఇప్పుడు ఒక సత్రం ఉందనుకోండి, ఓ సత్రంకి వెళ్ళి ఒక ఆయన భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఎవరు అన్న దాంతో అన్నం పెట్టే వాళ్ళకి సందర్భం ఉండద్దు. ఎందుకని అంటే ఆయన అన్నార్తుడై ఉన్నాడు. అన్నార్తితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడమే సత్రంలో లక్షణం. అది తప్పు కూడా పట్టకూడదు. అలా కొన్ని కొన్ని సత్రములు ఉన్నాయి కాబట్టి ఎంతో ఎందరో ఆకలితో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. అది ఎంతమాత్రం తప్పని చెప్పడానికి వీల్లేదు. కానీ అందులో ఉన్నటువంటి వితరణకు వాళ్ళు చేస్తున్న పనిలో కొన్ని పరిమితులు ఉంటాయి. వచ్చినవాడి ఆకలి తీర్చగలరు, కడుపు నింపగలరు, ప్రాణములు నిలబెట్టగలరు, శక్తి పొందేట్టు చెయ్యగలరు, ఆ మంచి పని వరకు చెయ్యగలరు. కానీ తిన్న అన్నం వలన వచ్చిన బలంతో వాడు తప్పు చెయ్యకుండా మనసుని మార్చగలిగిన శక్తి అన్నదాన సత్రంకు ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు అన్నం పెట్టగలరేమో, బుద్ధిని ఎలా మార్చగలరు? అన్నపూర్ణమ్మ కేవలము అన్నము పెట్టడము కాదు, రోజు అన్నపూర్ణాష్టకం చదువుకుంటే అన్నం తినే ముందు చిట్ట చివర ఈ శ్లోకాలన్నీ చదవకపోయినా కనీసంలో కనీసం ఏదో ఒక్క శ్లోకాన్ని చదివిన, ఏ ఒక్క శ్లోకం కాకపోయినా ఒక్క పాదం మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర అనుకుని తిన్న కాదు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి, అమ్మ అన్నంతో పాటుగా నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా ఇయ్యి అని అడుగుతున్నారు అంటే భక్తి ఉన్నట్టేగా. ఇంకా మళ్ళీ భక్తి గురించి ప్రస్తావన చేయాలా? భక్తి లేకుండా ఆ మాట ఎందుకంటారు? కాబట్టి అలా అనగలిగిన, ఒక్క పాదాన్ని ఇందులో చదువుకోగలిగిన మనిషి జీవితం మనిషి జీవితంగా నిలబడుతుంది. లేనినాడు మనుష్య ఉపాధిని పొంది మిగిలిన ప్రాణుల కన్నా ఏ విధంగా భిన్నమవుతాడు? ధర్మాచరణము చేత మాత్రమే మనిషి మిగిలిన ప్రాణుల కన్నా ఉత్కృష్టుడు. ఆ ధర్మాచరణము లేనినాడు మిగిలిన ప్రాణుల కన్నా ఎలా ఉత్కృష్టుడు? నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేపుష. శంకర భగవత్పాదులే శివానందల హరిలో అంటారు, కొండ భద్రాచలం అయితేనే పరమేశ్వరుణ్ణి నిలబెట్టేసింది. శ్రీ మహావిష్ణువుగా వచ్చి సాక్షాత్కరిస్తే నేను ఇలా అనుకోలేదే, నేను సీతారాములు కావాలనుకున్నాను కదా అన్నాడు.
అయోమయం అన్న మాట తెలియని పరమాత్మ అయోమయానికి లోనయ్యాడు. ఓ విష్ణువే రాముడైనా రాముడు కావాలంటున్నాడు, విష్ణువు కాదంటున్నాడు. అపసవ్యంగా ఆయుధాలు మార్చుకోవడంలో, నరుడుగా నిలబడటంలో అపసవ్యంగా ఆయుధాలు పట్టుకున్నాడు. చక్రాలు పట్టుకుని మహానుభావుడు ఆ పట్టుకున్న ఆయుధాలు సవ్యంగా కాకుండా అపసవ్యంగా పట్టుకుని వామాంకస్థిత జానకీ పరిలసత్ ఎడంతుణ మీద సీతమ్మని పెట్టుకుని భద్రాచలం కొండ మీద ఉండిపోయాడు. భారతదేశం మొత్తం మీద రామచంద్రమూర్తి యొక్క గొప్ప క్షేత్రంగా భద్రాచలం కీర్తి అందుకుందా లేదా? ఒక కొండ అయితేనే శాశ్వతమైన కీర్తిని పొందింది. శ్రీకాళహస్తి, ఒక ఏనుగు, ఒక పాము, ఒక సాలెపురుగు, ఏం తక్కువైంది వాటికి? శరీరం ఏదైనా కావచ్చు, వాటి భక్తి గొప్పది. ఏ వేదంబు పఠించలూత భుజగం మేశాస్త్రములు సూచే తాని విద్యాభ్యాసమనర్చే కరి చించేమంత్రమోహించే బోధా విద్భావ నిదానముల్ చదువులయ్యా. కాదు, మీ పాద సంశాయవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ధర్మాచరణము తెలియనప్పుడు మనిషికి మృగానికి ఏ విధంగా తేడా? ఉపాధిలో తేడా అంతే. ధర్మాన్ని ఆచరించడం వల్ల నాకు కష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు, ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. ఈ నమ్మకం కలగాలి అంటే కేవలం అన్నం తినడం కాదురా, అన్నం పెడుతున్న అన్నపూర్ణమ్మని పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యి. ఆ తల్లి ధర్మమునందు అనురక్తినిస్తుంది, ధర్మమునందు నిష్టనిస్తుంది. అంటే ఒరిపిడి కలిగినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం కొరకే నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ వస్తుంది, వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. కొన్ని కొన్ని సందర్భములు అన్ని వేళలా సమాజమునకు తెలియవలసిన అవసరం కూడా ఉండదు, అది ఆ వ్యక్తి జీవితంలో రహస్యంగా ఉండిపోవచ్చు. కానీ చూడ్డానికి పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన ధర్మానికి నిలబడ్డాడో నిలబడలేదో ఆయన దృష్టిలో పడడం వరకు చాలు. నా బిడ్డ నేను పెట్టిన అన్నం తిని ధర్మానికి నిలబడ్డాడని అన్నపూర్ణమ్మ ఆనందపడితే అంతకన్నా ఏం కావాలి? పాలిచ్చి పెంచిన అమ్మ, సంపాదించి తెచ్చిన తండ్రి, చదువు చెప్పిన గురువు, అన్నం పెట్టిన అమ్మ, నా బిడ్డ ఇంత ధర్మాత్ముడయ్యాడు, గొప్పవాడయ్యాడని సంతోషిస్తే ఎలా ఉంటుందో అన్నపూర్ణమ్మ సంతోషించడం అలా ఉంటుంది. అందుకే ఆ ధర్మమునందు నిష్ట ఇవ్వగలిగినటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. నిజానికి ఈ స్తుతి కన్నా, ఈ స్తుతిలో చెప్పబడిన విషయాల కన్నా దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి, సమాజంలో ఉన్న మనుష్యులకు ఇళ్ళ కాలముల ఎందు పనికొచ్చేది ఇంకేముంటుంది? ఇంకేం చెప్పాలి ప్రజలకు? అసలు ఇది బాగా అందుకోగలిగారు అనుకోండి చాలు, ప్రజలు ధర్మాత్ములై నిలబడడానికి సరిపోదా? అందరూ సంతోషంగా ఉండడానికి ఇది సరిపోదా? అంటే ఎంత కష్టకాలంలో కూడా ధర్మం నిలబడడానికి ఏ స్తోత్రాన్ని మనం చదువుకుంటే భగవతి అనుగ్రహం చేత మన జీవితాలు ఒబ్బిడవుతాయో అంత గొప్ప స్తుతిని మనకిచ్చి శంకర భగవత్పాదులు మనని అనుగ్రహించారు. అటువంటి జగద్గురువులకు మనం ఏమి ఇవ్వగలం? ఇస్తే మాత్రం ఆయన ఏం కోరుకుంటారు? సన్యాసాశ్రమంలో ఉన్నవారు రెండు చేతులు కైమోక్షి శంకరులకు నమస్కరించడం వినా మనం చెయ్యగలిగినది ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణా శ్రీహరే. కుండపోత వర్షం వల్ల పీడించబడి వణికిపోతున్నటువంటి ఆవులు, గోపాలకులు, గోపికలకు శ్రీకృష్ణుని ఇలా ప్రార్థించారు. అందరూ కూడా ఇక తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడెక్కడ చూసినా నీళ్లే, ఏం చేయటం తట్టుకోలేక. కృష్ణ కృష్ణ మహాభాగ తన్నాథం గోకులం ప్రభో త్రాత్ మర్హసి దేవాన్న కుపితాత్ భక్తవత్సలా
ఓ శ్రీకృష్ణ, ఓ శ్రీకృష్ణ కృష్ణ, నువ్వు మహాత్ముడవు, భక్తుల యందు వాత్సల్యం గల ప్రభువు. కోపించిన ఇంద్రుడి నుండి మమ్మల్ని రక్షించటానికి నువ్వే తగిన సమర్థుడివి అని అందరూ ప్రార్థించారు. అంతగా కురిపిస్తున్నాడు ఇంద్రుడు. చాలా కోపంతో ఉన్నాడు, తనను పూజించలేదు అనే దృష్టితో. ఆనవాయితీగా వచ్చేటువంటి తనను పూజించటం లేదు, తనకు గౌరవం చేయటం లేదు, ఏదో ప్రకృతి దేవిని పూజిస్తున్నారు వీళ్ళు. ఆ ప్రకృతి దేవుడి సమేతంగా వాడినే దేవుడు అనుకుంటున్నారు. ఇట్లా ఈ విధంగా వాడికి చాలా కోపం వచ్చేసింది. వడగళ్ళు వర్షపు దెబ్బలకు సకల ప్రాణులు సృహను కోల్పోతున్నాయి. మానవ మాత్రుడైనటువంటి కృష్ణుడిని నమ్ముకొని వీళ్ళు నన్ను వదిలేశారు అనే దృష్టితో వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇదంతా చూసినటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు కోపించిన ఇంద్రుడు చేసినటువంటి పనే అని తెలుసుకున్నాడు. బాగా అర్థమైపోయింది, ఇంద్రుడికి కోపం వచ్చింది నా మీద. ఇంద్రుడు తీర్మానం చేశాడు, శ్రీకృష్ణుడు మానవ అవతారవంతుడు, మానవ అవతారంతో వీడు చచ్చిపోయేవాడు, శరీరాన్ని వదిలేటువంటి వాడు. వీడు చెప్పటం ఏమిటి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వదిలేసిన వాళ్ళు, శరీరాన్ని వదిలేస్తారు ముందు, వీళ్ళ మాటమేమిటి వినటం. నేను అమరుణ్ణి కదా, నేను రాజు కదా, గ్రహాలకంతా రాజు కదా, నేను చెప్పినట్టే వినాలి కదా అని ఆ కోపం వచ్చేసింది. మనం ఆయన యాగం ఆపివేసినందుకు ఇంద్రుడు మన వినాశానికి పూనుకున్నాడు. ఆయనకు వచ్చేటువంటి పూజ హవిస్సు ఇవన్నీ కూడా లేకపోయింది. యజ్ఞం యొక్క ప్రసాదం ఇవన్నీ కూడా ఆయనకు వచ్చేది కదా, అది లేకోకుండా పోయింది. ఆయన్ని ఆరాధించలేదు, ఆయన్ని పాడి పొగడలేదు, అవన్నీ వద్దనేశాను అనే దృష్టితో కోపం వచ్చేసి ఈ విధమైనటువంటి వర్షాన్ని కురిపిస్తున్నాడు. వడగళ్ల వర్షం కుండపోతంలాగా. ఇది వర్ష ఋతువు కాకపోయినా ఎంతో భయంకరమైన రాళ్ల వానను కురిపిస్తున్నాడు. ఇది బాగలేదు. వడగళ్ల వాన ఏమో తట్టుకోవచ్చు, రాళ్ళు రప్పలు కురిపిస్తున్నాడు. ఎక్కడి నుంచినో తీసుకొచ్చేసి వేస్తున్నాడు. ఆ వర్షానికి పెనుగాలి తోడై ఎంతో భయాన్ని కలిగిస్తుంది, దానికి గాలి కూడా తోడైపోయింది అని శ్రీకృష్ణుడు భావించాడు. ఇదంతా ఇంద్రుడి యొక్క పనినే, మా మీద కోపం వచ్చేసింది, అందుకనే అన్ని ఋతువుల్ని ఒకే ఋతువుగా చేసుకొని అన్నీ ఒకచోట కుమరిస్తున్నాడు ఈ వర్షాన్ని. ఇందుకు ప్రతిచర్యను నా సామర్థ్యంతో చేస్తాను. ఎంతవరకు అట్లా అనుకోలేదు, ఇప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు చూపిస్తాను నా సామర్థ్యం అనుకుంటున్నాడు. మూర్ఖత్వంతో లోకపాలుకలమనేటువంటి అభిమానం గల ఇంద్రాదుల ధనగర్వాన్ని అజ్ఞానాన్ని నేను పోగొడతాను. ఇంద్రుడికి మంచి గర్వం ఉంది, ధనగర్వం ఉంది, అహంకారం ఉంది, పదవి గర్వం ఉంది, ఇప్పుడు చూడు నేను పోగొడతాను. దేవతలు సత్వగుణ ప్రధానమైన అంతఃకరణం కలవారు కదా, వారికి తామే పాలకులమనేటువంటి గర్వం ఉండటం మంచిది కాదు. సత్వగుణ ప్రధానమైనటువంటి విచారం వాళ్ళ దేవతలకు ఉంటుంది, కానీ ఈ అహంకారం తోడైపోయి వాళ్ళను, మేమే కదా పాలకులం, ఇక మమ్మల్ని మీరినటువంటిది ఏమీ లేదు కదా, ఈ విధమైనటువంటి మనసు వాళ్ళకు కలిగింది. అమృతం తాగేశారు కదా అందుకని. అటువంటి గర్వం వీళ్ళకు ఉండేది బాగుండదు. ఆ గర్వాన్ని నేను ఇప్పుడు అణచాల్సిందే, ఆ గర్వానికి నేను పాఠం నేర్పాల్సిందే అని యోచన చేశాడు కృష్ణుడు. దుష్టులకు నేను చేసే గర్వభంగం వారి కష్టాలను పోగొడుతుంది. నిజంగా కష్టాలు ఉన్నాయి ఇంద్రుడికి. వాడికి గర్వభంగం అయితే వాడి నిజమైనటువంటి కష్టాలన్నీ పోతాయి. నేనే రక్షకుడను ప్రభువును నా కుటుంబంగా స్వీకరించాను కనుక దీనిని నేను నా మాయాశక్తితో రక్షిస్తాను. ఇక్కడ ఉండేటువంటి సమస్త జీవ జంతువులు, ప్రాణులు, మనుషులు అందరూ నా భక్తులే, అందరూ నన్ను ఆశ్రయించిన వాళ్ళు, నేను వీళ్లకు నేను సహాయం చేయకపోతే ఎట్లా అట్లా అనుకొని నా మాయాశక్తితో నేను వీళ్ళందరినీ రక్షించుకుంటా, ఈ లక్షల లక్షల మందిని రక్షించుకుంటా, ఈ సత్పురుషులను రక్షించటం అనేటువంటి వ్రతాన్ని నేను స్వీకరించి ఉన్నాను కదా మొదటి నుంచి. సత్పురుషులు ఎక్కడెక్కడ ఉన్నారో, సాత్విక గుణం ఉందో దాన్ని రక్షించేటువంటి విధానం కదా అని పలికినటువంటి శ్రీకృష్ణుడు ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని ఊడబెరికాడు.
పెద్ద గోవర్ధన పర్వతం ఉండింది, దాన్ని తీశాడు. ఒక చేత్త ఊడబె ఒక మామూలు చిన్న ఒక గొడుగులాగా ఊడబెరికేశాడు కిందికి. ఒక్కపారి ఊడు అంత పెద్ద పర్వతం అది, కొన్ని లక్షల మంది దాని కింద ఉండవచ్చు. అటువంటి పర్వతం అది, దాని ఒక్కపరి ఊడబెరికి పిల్లవాడు కుక్క గొడుగును ఎత్తినట్లుగా గోవర్ధనాన్ని అవలీలగా ఎత్తి ధరించాడు. గోవర్ధనాన్ని ఎత్తుకున్నాడు, అంత పెద్ద పర్వతం ఎత్తేశాడు పైకి. తర్వాత భగవంతుడైన శ్రీకృష్ణుడు గోపాలకులతో ఇట్లా చెప్పాడు, చూడండి ఓ అమ్మ ఓ తండ్రి, ఈ పర్వతం యొక్క అంటే పల్లపు ఎప్పుడు కింద ఆ పర్వతం ఎత్తాడు కదా పల్లపు అయింది, మీరంతా అందరూ చేరండి ఇక్కడికి. గో సంపదలతో కలిసి ప్రవేశించి విశ్రాంతిగా ఉండండి, ఎంత స్థలమైనా ఉంది మీకు ఇక్కడ, ఎన్ని లక్షల మంది అయినా దాక్కోవచ్చు ఇక్కడ. మీ ఒక సామాన్లతో పాటు రాండి, మీరు మీ కుటుంబాలతో పాటు రాండి, గోవులు రాండి, అందరూ చేరుకొని ఇక్కడ ఉండవచ్చు అని ఆ పెద్ద విశాలమైనటువంటి పల్లపు ప్రదేశాన్ని చూపించాడు. రాండి ఇక్కడికి అందరూ, ఎంతమంది అయినా రావచ్చు, ఎన్ని లక్షల మంది అయినా రావచ్చు అని పైన గొడుగులాగా కుక్క గొడుగు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. గో సంపదలతో కలిసి అందరూ ఇక్కడికి రాండి అన్నాడు. ఇక్కడ నా చేతి నుండి పర్వతం పడిపోతుందేమో అని మీరందరూ భయపడకండి, నా చేతి నుంచి ఖండితం పడదు ఇది. మీరు గాలికి వర్షానికి కూడా భయపడవద్దు, ఇక భయపడాల్సిన పని లేదు, మీరంతా లోపల దాక్కున్నారు, ఎందుకంటే వాటి నుండి నేను ఈ రక్షణను మీకు కల్పించాను. అవేమీ చేయలేవు, ఇక ఆ వడగళ్ళు ఆ రాళ్ల వర్షము మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఆ కుంభవర్షము ఆ నీళ్లు మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇదేదైనా పడిపోతుందేమో నా చేతి నుంచి జారి కిందికి అనుకోవద్దండి మీరు, అటువంటి అనుమానం మీకు రావాల్సిన పనే లేదు అని పైకెత్తి కింద ఉండే జనాన్ని అందరినీ లోపలికి పంపించారు. అందరినీ లోపలికి రాణించుకున్నాడు తన గర్భానికి అని శ్రీకృష్ణుడు వారి మనస్సులలో విశ్వాసాన్ని కలిగించాడు, నమ్మకాన్ని పుట్టించాడు. మీరెవరూ భయపడద్దండి, పర్వతం పడిపోతుందని భయపడద్దండి, లేక లోపల స్థలం అవుతుందో లేదో కూడా అనుకోవద్దండి. మీరు ఎంతమంది వచ్చినా ఇంకింతమంది వచ్చినా కూడా స్థలం ఉంది, ఇక ఎంతమంది వచ్చినా స్థలం ఒక్కరికి ఉంటుంది, ఆ అక్షయంలాగా ఈ పల్లపు ఈ ప్రదేశం ఇది. అంత బాగా చేసి పెట్టాడు, అంత పెద్ద పర్వతం ఎత్తేసుకున్నాడు, గొడుగులాగా పట్టుకుని ఉన్నాడు పైన, పైగా దాన్ని ఇట్లా తిప్పుతున్నాడు అనిపించేటట్టుగా కూడా ఉన్నాడు. గోవర్ధన పర్వత దారి గోపాలకృష్ణ మురారి, గోవింద 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 గోవింద, కృష్ణ శ్రీహరి గోవింద 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 అని అంటూ వారందరూ కూడా ఆయన చెప్పినట్లుగా తమ సంపదలతో కూడి వస్తువులను బడలో పెట్టుకొని సేవకులు మొదలైన వారితో తొక్కిసలాట లేకోకుండా విశాలమైన ఆ పర్వతం క్రిందికి పల్లపు ప్రదేశంలోకి చేరారు. నారాయణ నారాయణ కృష్ణ.